Hi friends, this is Srikanth. Welcome to Srikanth Tech Creator YouTube channel. Friends, ee video lo nenu meeku oka impact logo mariyu oka text ni ela create cheskolo ee video lo aithe cheptanu. So meeku video ardham kavakunte nenu create chesina video ni okasari chudandi ela undo. So ee vidhanga untadannamata. So itlanti वीडियो ने मीकु नच्चिनटुवंटि लोगो तो मीकु नच्चिनटुवंटि ओक टेक्स्ट तो एला क्रिएट चेसुकोवालो ई वीडियो लैते स्टेप बाय स्टेप చెప్తాను सो वीडियो नैते स्किप చేయకుండా ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ కోసం తీసుకొస్తాను మీరు కొత్తవారు అనుకోండి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని పైన ట్యాప్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూస్తారు ఓకే గైస్ లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం గైస్ మీరు ఇట్లాంటి వీడియోని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే సో మీ మొబైల్ లో KineMaster Pro version తో పాటు Pixel Lab and Pixart ఈ మూడు యాప్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి లేదంటే మీకు ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది మీరు అక్కడ నుండి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ అలాగే వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే సింగిల్ ఫైల్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుండి మీరు వాటన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే Pixart ఓపెన్ చేయండి ఓకేనా గైస్ చూడండి Pixart ఓపెన్ చేసి ఈ విధంగా వస్తుంది ఇక్కడ స్కిప్ పైన ట్యాప్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నా ఛానల్ కి సంబంధించిన ఒక లోగోని అయితే డిజైన్ చేసుకున్నాను PNG ఫైల్ లో తీసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇక్కడ కిందికి ఫోటో యాడ్ చేద్దాం ఇక్కడ యాడ్ ఫోటో కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేయండి తర్వాత వచ్చేసి చూడండి మీకు ఇట్లాంటి ఇమేజ్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి దీన్ని క్రాప్ చేస్తున్నాను ఇక్కడ స్క్వేర్ లో పెట్టేస్తున్నాను తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఒక లోగో ఫుల్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం జరపండి ఈ విధంగా జరిపినట్లయితే ఇక్కడ బ్లెండ్ అని కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మల్టిప్లై పైన ట్యాప్ చేయండి ఓకేనా సో ఈ విధంగా ట్యాప్ చేసి ఏమవుతుందంటే మనకి లోగోకి ఇది అప్లై అయిపోతుంది అనమాట ఈ విధంగా సో మీరు ఇంకా కొంచెం కలర్ పెంచాలనుకుంటే కూడా టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్స్ లో మీకు కొంచెం కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సో నాకు అవసరం లేదు టిక్ మార్క్ పైన క్లిక్ చేసి తర్వాత యారో మార్క్ పైన ట్యాప్ చేసి ఇక్కడైతే నేను గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకున్నాను మీరు సేవ్ చేసుకోండి సో నెక్స్ట్ ఏం చేస్తారంటే Pixel Lab ని ఓపెన్ చేయండి ఓకేనా చూడండి Pixel Lab ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక టెక్స్ట్ ని క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ సో చూడండి ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇక్కడ కస్టమ్ పైన ట్యాప్ చేసి YouTube థంబ్నెయిల్ పెట్టేసుకొని ఒక పైన ట్యాప్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎడిట్ చేస్తున్నాను చూడండి ఎడిట్ చేసేసి మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇచ్చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లోగో అని ఇచ్చేస్తున్నాను ఇచ్చేసిన తర్వాత ఓకే పైన ట్యాప్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను చూడండి సో తర్వాత వచ్చేసి దీనికి ఏదైనా మీరు ఫాంట్ స్టైల్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు ఏ పైన ట్యాప్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం జరిపినట్లయితే ఫాంట్ పైన ట్యాప్ చేసి సో నేను ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను ఓకే పైన ట్యాప్ చేశాను తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను ఈ విధంగా సో తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం జరపండి చూడండి ఇక్కడ టెక్స్చర్ అని కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేయండి తర్వాత ఇక్కడ ఫోటో తీసుకోండి ఏ ఫోటో తీసుకుంటారంటే ఇందాక మీరు ఆ లోగోకి అప్లై చేశారు కదా ఆ ఫోటోని ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా చూడండి ఈ ఫోటో సో దీన్ని కూడా ఏం చేస్తున్నానంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆటోమేటిక్ అప్లై అయిపోయింది సో దీన్ని ఎనేబుల్ చేయండి సెట్ అయిపోతుంది ఓకే తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం జరపండి ఇక్కడ మనకి షాడో ఎనేబుల్ చేసుకోవాలి చేసి కిందికి రండి ఇక్కడ కూడా ఎనేబుల్ చేయాలి ఓకేనా సో తర్వాత వచ్చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎంబజన్ కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేయండి ఓకేనా దీన్ని కూడా ఎనేబుల్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకేనా ఇంకా మీరు దీనికి ఏమైనా కలర్ చేంజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెట్టేసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి సేవ్ బటన్ పైన ట్యాప్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ తర్వాత ఇక్కడ PNG ఫైల్లో పెట్టేసుకొని ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో అయితే పెట్టేసుకోవచ్చు తర్వాత సేవ్ టు గ్యాలరీ ఈ విధంగా మీరు గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవాలి ఇప్పుడు KineMaster ను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి KineMaster Pro version ఉండాలి సో KineMaster లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను తర్వాత 16:9 తీసుకుంటున్నాను ఓకేనా సో తీసుకున్న తర్వాత మీడియా పైన టచ్ చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ని యాడ్ చేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి మీరు ఎంతవరకు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి సపోజ్ నేను ఒక 15 సెకండ్స్ డ్రాగ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కలర్ పెంచేస్తున్నాను బ్రైట్నెస్ అనేది ఓకే ఈ విధంగా పెట్టేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చూడండి మీకు డిస్క్రిప్షన్లో ఇట్లాంటి వీడియో కూడా ఉంటుంది స్మోకింగ్ వీడియో దాన్ని కూడా మీరు యాడ్ చేసుకొని కిందికి రండి ఇక్కడ మనకి బ్లెండింగ్ ఆప్షన్ కనబడుతుందా దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి లైటన్ లో పెట్టేసుకుని ఓకేనా తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను సో ఇది ఇలానే పెట్టేసుకొని తర్వాత సెట్ చేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న లోగో ఉంటుంది కదా దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో కీ సింబల్ కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేయండి కొంచెం ముందుకు వచ్చేస్తున్నాను ఇక్కడ ఓకేనా ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మనకి సో ఈ విధంగా పెట్టేస్తున్నాను కీ ఫ్రేమ్ యాడ్ చేసి తర్వాత వచ్చేసి స్టార్టింగ్ తీసుకొచ్చేసి కొంచెం రొటేట్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా పెట్టేస్తున్నాను తర్వాత కొంచెం ఫుల్గా జూమ్ పెట్టేస్తున్నాను ఓకేనా ఈ విధంగా పెట్టేస్తున్నాను టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి ఈ విధంగా ఉంటుంది తర్వాత దీన్ని ఇన్ఎనిమేషన్ ఇచ్చేద్దాం ఫేడ్ ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం సో ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడైతే స్టాప్ అవుతుందో చూసుకుందాం ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఉంది కదా సో ఎగ్జాక్ట్లీ స్మోకింగ్ కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి ఓకేనా ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి ఈ విధంగా అంటే స్మోకింగ్ అనేది సెంటర్లో పెట్టేసుకుందాం సో ఈ విధంగా సో ఇది సెట్ అయిపోయింది సో నెక్స్ట్ ఏం చేశానంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఈ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో అక్కడ సెంటర్లో తీసుకురండి తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ సిజర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఈ డివైడ్ చేయండి మధ్యలోకి డివైడ్ చేయాలి తర్వాత ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకుందాం సో దీంట్లో వచ్చేసి గాయస్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి షేక్ ఇట్ కనిపిస్తుంది కదా ఇది మనకి కైన్ మాస్టర్ షోలో ట్రాన్స్లేషన్ ఆప్షన్లో దొరుకుతుంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ తీసుకుంటున్నాను తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి సో ఈ విధంగా కొంచెం షేక్ అవుతుంది అనమాట ఓకే చూడండి షేక్ అవుతుంది సో మీరు ఈ ట్రాన్సాక్షన్ ఇంకా వేరే కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి రెట్రోస్పెక్షన్ ఉంది కదా సో దీంట్లో కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు ఫస్ట్ లేదా సెకండ్ ఇచ్చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఇచ్చేస్తున్నాను టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం సో ఇక్కడ చూడండి మనకి ఈ లోగో ఏదైతుందో సరిగా వాల్ పైన పడినప్పుడు మనకు ఆ వాల్ అనేది షేక్ అవ్వాలి కొంచెం ఇక్కడ కొంచెం పెంచేస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం పెంచేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి కొంచెం తగ్గిస్తున్నాను ఈ లోగో ఏదైతుందో వాల్ పైన పడినప్పుడు వాల్ అనేది షేక్ కావాలి ఓకేనా ఒకసారి ప్లే చేద్దాం సో చూడండి పడగానే మనకి వాల్ అనేది కొంచెం షేక్ అవుతుంది ఇక్కడ కొంచెం తగ్గిస్తున్నాను ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం సో ఈ విధంగా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి గైస్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్లో వచ్చేసి ప్రైజ్ మేట్ కనిపిస్తుంది కదా సో దీనిపైన ట్యాప్ చేస్తున్నాను దీన్ని తీసుకుంటున్నాను చూడండి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా ఉంటుంది ఎఫెక్ట్ అనేది కొంచెం ఫుల్గా పెట్టేస్తున్నాను దీన్ని ఓకే ఈ విధంగా పెట్టేస్తున్నాను తర్వాత ఇక్కడ మనకి లోగో వాల్ మీద పడగానే ఇక్కడ నుండి అవుట్ అయిపోవాలి ఓకేనా ఇక్కడ నుండి ఇది ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేస్తున్నాను ఓకేనా తర్వాత వచ్చేసి దీనికి అవుట్ అనిమేషన్ కూడా ఇచ్చేద్దాం అవుట్ అనిమేషన్ వచ్చేసి ఫేడ్లో పెట్టేసుకుందాం తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ప్లే చేద్దాం చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకే చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది సో నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ఒక సౌండ్ అయితే రావాలి ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్ ఇక్కడ ఉంది సో ఇక్కడ నుండి ఒక సౌండ్ యాడ్ చేద్దాం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఫ్రెండ్స్ చూడండి మీకు డిస్క్రిప్షన్లో ఇట్లాంటి స్మోకింగ్ వీడియో ఇంకొకటి ఉంటుంది దీనికి సౌండ్ ఉంటుంది ఓకేనా మీరు ఏం చేస్తారంటే దీనిపైన ట్యాప్ చేసి కిందికి రండి ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి కిందికి మనకు ఆడియో సపరేట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ వీడియో ఉంది కదా దీన్ని డిలీట్ చేయండి ఇప్పుడు ఓకేనా సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం సో చూడండి సౌండ్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి ఓకేనా కొంచెం స్టార్టింగ్ తీసుకొస్తున్నాను చూడండి మీరు సరిగ్గా సెట్ చేసుకోండి కరెక్ట్గా ఈ మీ లోగో అనేది వాల్ పైన పడగానే సౌండ్ రావాలి ఓకేనా ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలి చూడండి ఎక్సలెంట్గా సెట్ అయింది తర్వాత వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇట్లాంటి వీడియో ఉంటుంది స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను బ్యాక్ వచ్చేసి కిందికి రండి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఇది పార్టికల్ వీడియో అనమాట ఓకేనా ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక టెక్స్ట్ తీసుకుందాం ఓకేనా సో లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చూడండి ఈ లోగో తీసుకున్నాను గైస్ ఈ లోగో టెక్స్ట్ కూడా ఇంతకుముందు ఏ వీడియోస్ ఏ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసి క్రియేట్ చేసుకున్నారో సో వాటన్నిటిని కూడా డూప్లికేట్ చేసి దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి ఈ విధంగా మీరు ఇంకా చాలా బాగానైతే సెట్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ 1080 పిక్సెల్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్